హీస్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. ఈరోజు సాధారణంగా మనుషుల మధ్యలో సంబంధం లేకుండా పోతుందండి. ఈ టెక్నాలజీ రావడం వల్ల రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర ఉన్నారు అనంట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర ఉన్నారు, కాకపోతే వారు మొబైల్స్లో ఉండి వేరే వేరే ప్రపంచాల్లో వాళ్ళు ఉన్నారు. ఇది వరకు అనంట వేరే వేరే ప్రపంచాల్లో ఉన్నప్పుడు ఈ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసేదంట. ఇప్పుడేమి ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఉన్న వాళ్ళని విడదీసేదిగా ఉంటుందంట. ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ అటు విధమైన ఆలోచనలు ఉన్నారేమో, తల్లిదండ్రులతోనే జీవిస్తున్నారు, అన్నదమ్ములతోనే జీవిస్తున్నారు, భార్య భర్తలకు ఇద్దరు ఏకంగా ఉంటున్నారు, కాకపోతే ఒకరి సుఖదుఖ్యాలు ఎందు ఒకళ్ళు పాలి పంజులు పొందుకునే వారుగా ఉండట్లేదేమో. ఒకవేళ మీ తండ్రి ఎంత బాధపడుతున్నాడో, నీ తల్లి ఎంత బాధపడుతుందో, నీ సహోదరుడు ఎంత బాధకుండా వెళ్తున్నారో, ఏ రకమైన ఫైనాన్షియల్ ట్రబుల్స్ కుండా వాళ్ళు వెళ్తున్నారో, కనీసం ఒకసారైనా అడిగేవారుగా ఉంటున్నారా? ఇదిగో యవనస్తులకు ఉన్న మీకు ఇస్తున్న సలహా ఏంటంటే, మీ తల్లిదండ్రులు ఏదైతే బాధకుండా వెళ్తున్నారో ఒకసారి వాళ్ళని అడిగేవారుగా ఉండండి, ఒకసారి వాళ్ళని అడిగేవారుగా ఉండండి. వాళ్ళ యొక్క మొహాల్ని చూసి ఇక్కడ యోసేపు గారు చేస్తున్నారు, దేవుని యొక్క చిత్తానుసారంగా చేసేవారు, దేవుని చేత నడిపింపబడేవారు చేసే పని ఏంటంటే, ఎంతసేపు వాళ్ళు వారు చూసుకుంటాం కాదు, వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళు చూసుకుంటాం కాదు, వారు చేసేది ఏంటంటే ఎదురుగుండా ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఉన్నట వాళ్ళు ప్రేమించేవారుగా ఉంటారు. వాళ్ళంట చింతాక్రాంతులుగా కనిపించారంట యోసేఫ్ గారికి. ఈ స్టార్టెడ్ లవింగ్ దెమ్, ఈ స్టార్టెడ్ ఆస్కింగ్ దెమ్, ఏంటి మీ బాధ ఏంటి, మీకున్న కష్టం ఏంటి, అండి నా సేవ జీవితంలో ఒకటి దేవుడు నన్ను ఇటు విధంగా నేను నడిపిస్తున్నారు, నా తల్లిని నేను కోల్పోయిన ఆ వారము శుక్రవారము నేను ఒక ప్రార్థనని ముగించుకొని, శుక్రవారం స్త్రీల ఉపవాస ప్రార్థన ముగించుకొని నా గృహానికి నేను వెళ్ళాను. వెళ్ళిన ఒక అరగంటలో నా తల్లి నన్ను విడిచి ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ శుక్రవారం సాయంత్రము ఏలూరులో, శనివారమేమో నర్సాపూర్ మా స్వగ్రామానికి మా తల్లిగారిని తీసుకుని వెళ్ళి అక్కడ భూస్థాపన కార్యక్రమాలు జరిగించడం జరిగింది. ఆ భూస్థాపన కార్యక్రమం సాయంత్రం ఇంచుమించు 6:30 వరకు దేవునికి మహిమార్థంగా జరగడం జరిగింది. అయితే దాని తర్వాత అసలైన సవాలు నాకు ఎదురైంది. ఏంటి నాకు ఎదురైన సవాలు అనంటే, తర్వాత రోజు ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి, ఎవరొకరు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఉండడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరొకరిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి దేవుని యొక్క మాటలు తెలియజేసి వస్తారు. అయితే నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే, నా ప్రజల గురించి నేనే నిలబడేవాడుగా ఉండాలి, నా జనాంగం గురించి నేనే నిలబడేవాడుగా ఉండాలి. అవును, నా తల్లిని నేను కోల్పోయాను, శారీరకంగా భయంకరమైన నొప్పిని బాధను అనుభవిస్తున్నాను, అయినప్పటికీ ఇదిగో ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఎప్పుడైతే మనం అడుగులు వేస్తామోనండి, దేవుడు మన పక్షంగా ఉండి మన కార్యాలను జరిగించే దేవుడు ఉంటాడు. బిగ్గరికి స్తోత్రం చెప్తాం ఒకసారి. యోసేపు గారు చేసింది అదే. ఏంటంటే, నేనే కష్టంలో ఉన్నాను, నేనే శ్రమలో ఉన్నాను, నేనే ఇబ్బందులో ఉన్నాను. నో, మనకి ఏ రకమైన పరిస్థితి ఉన్నప్పటికీ, ఎంత భయంకరమైన శోధన గుండా మనం వెళ్తున్నప్పటికీ, ఇతరుల యొక్క బాధను మనం అర్థం చేసుకునే వారం ఉంటాము ఎప్పుడైతే అటు విధంగా ఉంటామో. నా తల్లిని నేను కోల్పోయిన ఆ శనివారము ఆదివారం తర్వాత రోజు ఉదయం నేను దేవుని సన్నిధిలో రావడం జరిగింది. మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది, మంచిగా దేవుని నామను స్తుతించడం జరిగింది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మా విశ్వాసులు ఎట్టి విధంగా అయితే ప్రార్థన చేయించుకుంటూ వస్తారు, వాళ్ళందరూ నాతో వచ్చి ప్రార్థన చేయించుకుంటానికి వచ్చినప్పుడు మనసులు అనుకున్నా, మనసులో ఇంత భారం ఉంది, ఇంత దుఃఖం ఉంది, వీరి కోసం ఏం ప్రార్థన చేస్తాను నేను, వీరి కోసం నేను ఏం ప్రార్థన చేస్తా అని అనుకున్నా. కానీ ఇంకో పక్కన పరిశుద్ధాత్మ నడిపిస్తుంది ఏంటంటే, నీ దుఃఖ పరిస్థితుల్లో ఇంకొకరి గురించి ప్రార్థించు, నిన్ను బలపరిచే దేవుడుగా నేను ఉంటాను. నీ దుఃఖ పరిస్థితుల్లో ఎప్పుడైతే నువ్వు ఇంకొకరి గురించి ప్రార్థిస్తావో, నిన్ను బలపరిచే దేవుడుగా, నిన్ను ఆదరించే దేవుడుగా నేను ఉంటాను అని పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరించడంతో అటు విధంగా సేవా జీవితంలో ముందుకు వెళ్తూ ఆ రోజు ప్రారంభమైన నా సేవా జీవితము, మా అమ్మగారు నన్ను చేయి విడిచి వెళ్ళినప్పటికీ నా దేవుడు నాకు తోడై ఉండి నాకు కాపాడి ఎల్లప్పుడు నడిపించే దేవుడిగా, ఎల్లప్పుడు నాకు సలహాలు ఇచ్చే దేవుడిగా, కావలసిన సమయాల్లో అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు, ఆయన కృపా సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా సమాధానం ఇచ్చే దేవుడిగా ఆయన యొక్క కార్యాన్ని నా జీవితంలో ఆయన జరిగించారు. అందుని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు యేసే నామానికి మాత్రమే చెల్లును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ ఏ రకమైన నిశ్చయత లేక